మీ చేతుల్లో మీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. నా చేతుల్లో నా ఆరోగ్యం ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతున్నారా? అవును, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం. నిజంగానే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అసలు ఇక్కడ ఆరోగ్యం అంటే ఏంటి అని ఫస్ట్ మనం తెలుసుకుంటే, ఆరోగ్యం అంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మన యొక్క మనసు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క బాధలు, కంగారు, ఫియర్ ఇవన్నీ కూడా మనలో పార్టే. మన యొక్క మానసికమైన స్థితి కూడా మన ఆరోగ్యమే. అయితే ఇవన్నీ మనలో ఉండి ఆరోగ్యం లేకుండా, అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ లేదంటే ఎమోషనల్గా మనం ఏదో ఎవరి మీద కోపం తెచ్చుకుంటాము, ఎవరి మీద బాధ ఉంటుంది, ఎవరి మీద గిల్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనల్ని, మన జీవితాన్ని ఎప్పుడూ కూడాను చాలా ఒక దిగులుగా, మనం ఎందుకు జీవిస్తున్నామో అనే దాంట్లో మనం ఉండడం అనేది చూస్తుంటాం. ఇవన్నీ కూడా మన శరీరంలో జరిగే రకరకాలైన రసాయనక క్రియల వల్ల జరుగుతూ ఉంటుందనేది మనకు చాలామందికి తెలియదు. అయితే వీటిని మనము వీటిలోంచి బయటికి ఎలా రావచ్చు? అది కూడా మన చేతులను మాత్రమే ఉపయోగించి, ఇంక వేరే మెడిసిన్ వాడకుండా, ఏమీ చేయకుండా కూడా మనము మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనే విధానాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మచ్చుకి ఒకటి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు పరీక్షలు సీజన్ కదా, పిల్లలు చాలా పరీక్షలు రాస్తూ ఉంటారు. ఒకవైపు ఎండ, ఒకవైపు కంగారు, ఒకవైపు ఫియరు, ఎలా రాస్తామో, పాస్ అవుతామో, ఫెయిల్ అవుతామో, మార్కులు వస్తాయో, ఇలాంటి పిల్లలకు కంగారు, మా పిల్లలు ఎక్కడున్నారో అని పేరెంట్స్కి కంగారు. ఈ కంగారు, ఈ హడావుళ్ళో చాలా రకాలైన నష్టాలు జరగడం కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇది చాలా అప్రాప్రియేట్ టైం. మనం ఈ టెక్నిక్ని మనము వాడుకోగలిగితే అందరూ కూడా చాలా హార్మోనియస్గా, సమతుల్యంగా, సంయమనంతో ఎలా జీవించవచ్చు అనేది మన చేతులు వాడి మనం ఎలా చేయాలనేది నేర్చుకుందాం. అయితే దీన్ని జిన్చిన్ జిషు అంటారు. ఇది జపాన్లో ఈ క్రియను వాడతారు. వీటన్నిటి గురించి మనము చిన్న చిన్న బిట్స్గా మొత్తం తెలుసుకుందాం. ఏంటి మన శరీరం, ఏంటి మన చుట్టూ ఏముంటుంది, శక్తి ఏంటి, ప్రాణశక్తి ఏంటి, చక్రాలు ఏంటి, యోగాలో చక్రాలు ఎలా పనిచేస్తాయి, చక్రాలకి మన యొక్క మానసిక స్థితికి, మన యొక్క ఆరోగ్యానికి సంబంధం ఉందా లేదా, ఆ సంబంధం ఉంటే దాంట్లోంచి మన పర్సనాలిటీని మనం ఎలా తెచ్చుకోవచ్చు, మన యొక్క ఫియర్ నుంచి మనం ఎలా బయటకు రావచ్చు, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాము. ఇంకా ఈ కుండలిని శక్తి అంటే ఏంటో తెలుసుకుందాము. ఇవన్నీ కూడా రకరకాలైన పార్ట్స్ మనం రోజు చెప్పుకుంటూ వెళ్తాము. అయితే ఈ ఇప్పుడు మనం అనుకునేది ఎగ్జామినేషన్ ఫియర్, లేకపోతే వర్రి, కంగారు, లేకపోతే పిల్లలు చదవడం లేదని పేరెంట్కి యాంగర్ ఉంటుంది. ఇవన్నీ మనము ఏ విధంగా చేయొచ్చు అంటే, మన చేతి వేళ్లలోంచి మనము వాటిని ఇలా పట్టుకోవడం ద్వారా. ఏంటి పట్టుకుంటే ఏమవుతుందంటే, మన చుట్టూ ఒక శక్తి మండలం ఉంటుంది. మన శరీరంలో కూడా ఎన్నో శక్తి నాడులు ప్రవహిస్తూ ఉంటాయి. 72,000 నాడులు మన శరీరంలో శక్తి ప్రవాహంగా ఉంటాయి. అంటే కంటిన్యూస్గా ఈ శక్తి ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే మనము చూడండి, రక్త ప్రసరణ జరగడం మనందరికీ తెలుసు. ఎలాగూ ధమనులని, సిరలని, వాటిలోంచి మళ్ళీ చిన్న రక్తనాళాలుగా వెళ్ళడం వరకు తెలుసు. అలాగే శక్తి అనేది కనిపించని ప్రాణశక్తి, అది కూడా మన శరీరంలో మన చుట్టూ మన లోపల ప్రవహిస్తూ ఉంటుంది. ఇది బ్యాలెన్స్డ్గా ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఆ శక్తి ఎలా అయితే ప్రవహిస్తుందో అది ప్రశాంతంగా, చక్కగా, బ్యాలెన్స్డ్గా ఉంటే మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం. మనం బ్యాలెన్స్డ్గా ఉంటే ఏమవుతుంది, మన జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా బ్యాలెన్స్డ్గా, సమగ్రంగా, చక్కటి రిజల్ట్స్ ఇచ్చేలా ఉంటుంది. కాబట్టి ఇది మనము ఫస్ట్ ఈ 5 వేళ్ళు మనం చూసుకున్నప్పుడు, ఈ బటన్ వేల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ వర్రి అయినా సరే ముందు మనం చూసుకున్నప్పుడు మన మనసులో నాకు చాలా వర్రీగా ఉంది. ఆ వర్రీగా ఉంటే ఏం చేస్తాం, వర్రీ పడుతూనే ఉంటాం, రోజంతా వర్రీగానే ఉంటాం. ఏమవుతుందో దాంట్లోంచి బయటకు రాగలమా? దానికి ఎక్కడన్నా ఫలానా చోట ఉందా, వర్రీ ఇక్కడుందా అంటే ఎక్కడ ఉండదు. మన శరీరం అంతా ఉంటుంది, మన మైండ్లో ఉంటుంది, మన మనసులో ఉంటుంది. కాబట్టి అప్పుడు మనము మిగిలిన చేతి వేళ్లతో ఇలా పట్టుకుంటాం. ఈ చేతిని ఈ చేతులతో పట్టుకున్నప్పుడు, అలా పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకోకూడదు,
నెమ్మదిగాను కాదు, నార్మల్గా అలా పట్టుకున్నప్పుడు ఈ చేతి ఈ స్కిన్ దీనికి టచ్ అవుతున్నప్పుడు కొంతసేపు అయ్యాక ఒక ఇలా థ్రాబింగ్ సెన్సేషన్ లాగా, ఇలా కొట్టుకుంటున్నట్టుగా ఒక పల్స్ లాగా మనకు ఒక ఇది అనిపిస్తుంది. కాసేపటికి అది ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇదంతా కలిపి ఒక 2-3 నిమిషాలు పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మీరు మీ శ్వాస మీద ధ్యాస వచ్చచ్చు. ఇలా పట్టుకుని మనం ఏం చేస్తాము, ప్రశాంతంగా గాలి పీల్చి వదులుతాం. అలాగా మనము ఒక 10-12 సార్లు గాలి పీల్చి వదిలేస్తే ఈ 3-4 నిమిషాల్లో, మామూలుగా అయితే 36 టైమ్స్ కూడా ఉంటుంది, లేకపోయినా ఇలా పెట్టుకోగానే మీరు ఆలోచిస్తే మీ మైండ్లో ఇదంతా ఒక శక్తి మనలో ప్రవహిస్తున్నట్టుగా ఏదో లోపల ఒక ప్రవాహంలాగా అనిపించి కాసేపటికి నువ్వు కళ్ళు తెరిచి చూస్తే ఒక వరి తగ్గినట్టు అనిపిస్తుంది. అది మనము కొంతకాలం అయ్యేటప్పటికంటే ఇలా పెట్టుకుని కాసేపు ఉంటే అసలు అలా స్లీప్లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు. ఒక నిద్రలాగా ఒక ప్రశాంతమైన ఒక ధ్యానంలో ఉంటే మీరు ఎలా ఉంటారో అలాంటి పరిస్థితిలోకి వెళ్తారు. కాబట్టి మనము ఈ బటన్ వేలు పట్టుకున్నప్పుడు ఏంటి, మనకు వరి ఏదన్నా ఒక విషయం గురించి ఒక ఆలోచన, కంగారు, భయం ఇలా ఉంటాయి. అలాగే మనము ఈ 2వ వేలు చూసేటప్పటికి, చూపుడు వేలు దగ్గరకు వచ్చేటప్పటికి మనము చక్కగా ఈ చేతితోటి ఇలా పట్టుకుంటాం. ఇది ఏదైనా సరే 3 నిమిషాలు మనం పట్టుకుంటాం, 3-4 నిమిషాలు అలా పట్టుకున్నప్పుడు ఎప్పుడు మొదలైనట్టంటే ఆ లోపల ఈ 2 కలిసినప్పుడు లోపల ఇలా ఇలాగో ఇలా పట్టుకుంటే ఒక పల్స్ ఎలా తెలుస్తుంది మనకు, అలాంటి పల్సెస్ వచ్చినప్పుడు ఈ శక్తి అంతా కూడా ఈ లోపల నుంచి మన శరీరం అంతా ప్రవహించి ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ చూపుడు వేలు దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఫియర్, ఇప్పుడు పరీక్ష ఉంది ఒక రాయలేనేమో అని ఒక భయం, నాకు తెలియని వస్తాయేమో అని ఒక భయం. పిల్లలు మనం ఆలోచిస్తే ఒక తెలియని ఒక భయం ఉంటుందన్నమాట. అది ఎలా వస్తుందో ఇవన్నీ మళ్ళీ మనం చెప్పుకుందాం. అసలు ఆ భయానికి కారణం ఏంటి, ఆ భయం రాకుండా మనం ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో మనం ఈ చేతిని ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం శ్వాస తీసుకుని అదేదో ప్రయత్నపూర్వకంగా అక్కర్లేదు, నార్మల్గా కొంచెం డీప్ బ్రీత్గా మనం తీసుకుంటాము. చక్కగా గాలి లోపల తీసుకున్నప్పుడు మన పొట్ట భాగం కొంచెం ముందుకు వస్తుంది, గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వచ్చి బయటకు వెళ్తుంది. ఇలా మనం 3-4 నిమిషాలు పెట్టుకునేటప్పటికి ఇది మనకు ఏ ఫియర్ అయినా సరే, అంటే ఫియర్ ఎవరికి ఉన్నా సరే, ఏ ఫియర్ ఎలాంటి ఫియర్ అయినా సరే, కొంతమందికి చీకట్లో ఉండాలంటే భయం, కొంతమందికి క్లోజ్గా ఉండే రూమ్లో ఉండాలంటే భయం, కొంతమందికి లిఫ్ట్ ఎక్కాలంటే భయం, కొంతమందికి ఎక్స్కలేటర్ ఉంటుంది దాని మీద ఎక్కాలంటే భయం, కొంతమంది బొద్దింగలంటే భయం, ఇలా ఏది ఫియర్ ఉన్నవాళ్ళు మనము ఇలా పట్టుకుని ఓ 3 మినిట్స్. ఇది మీ ఫియర్ పోయే వరకు కొన్ని రోజులు అలా చేస్తూ ఉంటే, రోజుకి ఎన్నిసార్లన్నా చేయొచ్చు, అలా చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీలో ఏర్పడిన ఆ ఫియర్ అనే ఏర్పడడానికి కావాల్సిన ఒక బ్లాక్ మీలోంచి శక్తిగా మారి బయటకు వెళ్ళిపోతుంది. ఆ చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మీలోంచి. ఇది ఫియర్. ఇప్పుడు మనము మధ్యవేలుకు వచ్చేస్తే మధ్యవేలు పట్టుకునేటప్పటికి యాంగర్, అంటే చాలామంది కొంతమంది చూడండి ఎంతో కోపం ఉంటుంది, ఆ యాంగర్ ఉండేవాళ్ళు ఇది పట్టుకుని అలా 3-4 మినిట్స్ శ్వాస తీసుకుని, మనకు కోపం వచ్చినప్పుడు చేయొచ్చు, కోపం వస్తుంది ఎప్పుడు వస్తుంది కాబట్టి అది పోవడానికి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు, ఆ యాంగర్ కోసం మనం ఇది చేస్తాం. ఇది కూడా 3-4 నిమిషాలు శ్వాస మీద మనం పెట్టుకుని ధ్యాస పెట్టుకుని చేస్తే అవుతుంది. తర్వాత సాడ్నెస్, ఒక్కోసారి మనకు చాలా బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే ఒకలాంటి తెలియని సాడ్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన జీవన విధానంలో ఏం జరుగుతుంది, మనం తీసుకునే ఆహారము, మెడిసిన్సు, పొల్యూషన్, ఈ కాలుష్యకరమైన ఈ గాలిని పీలుస్తూ వీటి వలన కూడా మనలో తెలియకుండా మన శరీరంలో కెమికల్ రియాక్షన్ జరిగి ఒకలాంటి సాడ్నెస్ వస్తుంది, ఒకలాంటి డిప్రెషన్ వస్తుంది. వాళ్ళు ఈ వేలుని, మనం ఏదైతే రింగ్ ఫింగర్ అంటామో ఉంగరపు వేలు అంటాం కదా, దాన్ని పట్టుకుంటాం. అది కూడా 3-4 నిమిషాలు అలా పట్టుకుంటాం. తర్వాత మనము చిటికెన వేలు దగ్గరకు వచ్చేటప్పటికి, చిటికెన వేలు మనకేంటంటే నర్వస్నెస్, ఒక్కొక్కసారి ఏంటంటే ఒడికిపోతూ ఉంటాము ఏమవుతుందని, ఆ నర్వస్నెస్కి మనము ఈ వేలును పట్టుకుంటాం. అయితే ఇది పట్టుకున్న తర్వాత ఈ చేతి వేలు పట్టుకోవచ్చు, ఈ విధానాలు అన్నమాట. ఇది 1-3 నిమిషాలు, ఇది 1-3 నిమిషాలు. అలా పట్టుకునేటప్పటికి మనము ఏదైతే మనము ఈ ఫింగర్ గురించి అనుకున్నామో వరి, ఆ వరి మీద బాగా వర్క్ చేస్తుంది. సో మీరు ఖాళీగా ఉంటారు, చేతులు ఖాళీగా ఉంటాయి, మీరు టీవీ చూస్తున్నారు, టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ,
అది చూస్తూ మీరు శ్వాసను కొంచెం శ్వాస మీద మీరు చక్కగా ప్రశాంతమైన ధ్యాస పెట్టుకుంటూ ఉంటే ఇవి మీకు తెలియకుండానే ఆ శక్తి అంతా మీలో ప్రవహించి ఒక చాలా మంచి ఆరోగ్యం రావడానికి కారణమవుతాయి. ఎందుకంటే దీంట్లో చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు చాలా శరీరంలో మార్పులు రావడము, రక్తంలో మార్పులు రావడము, నొప్పి ఉంటే నొప్పి తగ్గడము, ఇవి కూడా మనం గమనిస్తాం. కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్గా మనం చేయొచ్చు. ఇప్పుడు పిల్లలకి మనం చేయాలనుకున్నా సరే ఆ వేళ మనం ఇలా మనం పట్టుకుని ఆ 3 మినిట్స్ 4 మినిట్స్ లోపల అలాగా ఆ థ్రాబింగ్ సెన్సేషన్ వచ్చే వరకు అలాగా 3 నిమిషాలు పట్టుకుని ఉంటాము. తర్వాత మళ్ళీ ఇంకొక వేలు, లేకపోతే ఈ వేలు పట్టుకున్నాక మళ్ళీ ఈ వేలు, ఈ విధంగా ఈ 5 వేళ్ళు తర్వాత ఈ 5 వేళ్ళు చేయొచ్చు. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దేనికది కూడా మనం చేయొచ్చు. కాబట్టి ఈ జిన్సెన్ జ్యూస్ను మీరు వాడుకుంటూ శ్వాస మీద కూడా మీరు ధ్యాస పెడితే చాలా వరకు మనకు వచ్చే ఎగ్జామినేషన్ ఫియరు, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు చదువుతున్నప్పుడు కూడా ఒకవేళ ఇలా పెట్టుకుని ఉన్నప్పుడు కూడా ఆ శక్తి మీలో ప్రవహించి మీకు చాలా ప్రశాంతమైన మైండ్ తయారయ్యి మీరు బాగా చదవడానికి కూడా మంచి అవకాశం కలుగుతుంది. మంచిది, ఉంటాను.